సద్భావన, కరుణ, ఇది మన స్వభావం, ఇది మన సంస్కారం. ఎవరైనా బాధలో ఉంటే మనకు మంచిగా అనిపించదు. ఎవరైనా అనారోగ్యం ఉన్నా లేక ఎవరైనా చనిపోయినట్లు మనకు తెలిసినా మనకు కష్టంగా అనిపిస్తుంది, బాధ కలుగుతుంది. ఇది మన సంస్కారం. మనలో ఎంతమంది అంటారు, నేను ఎవరిని బాధలో ఉంటే చూడలేను అని. అంతేకాదు, అనుకోండి ఇక్కడ బాల్కనీలో నిలబడి ఉన్నప్పుడు ఒక చిన్నారి పిచ్చుక ఇరుక్కుపోయింది, దాని రెక్కలు కొట్టుకుంటున్నాయి, మనసుకు వెంటనే దానికి సహాయం చెయ్యాలి అనిపిస్తుంది, ఫ్రీడమ్ ఇవ్వాలి అనిపిస్తుంది. మనకు మంచిగా అనిపించడం లేదు. మనం వీధిలో నడుస్తుంటే ఏదైనా ఒక జంతువు, కుక్క అయినా పిల్లి అయినా, దానికి దెబ్బ తగిలింది, దాని కాలి నుండి రక్తం వస్తుంది, మనకు మంచిగా అనిపించడం లేదు. ఏ విధంగానైనా దీనికి సహాయం చెయ్యాలి. ఇదే మన స్వభావం, మన సంస్కారం. సేవ చేయటం, ఇతరులపై ధ్యాస పెట్టడం, ఇతరుల కష్టాలలో వారికి సహాయం చేయడం, ఇతరుల కష్టాలను సమాప్తం చేసి వారికి సుఖం ఇవ్వడం, ఇది మన మానవతా భావం, ఇది మన సద్భావము. ఇది మన స్వభావమైతే ఇది మన వ్యక్తిత్వం కూడా. అయితే ఎవరికైనా కష్టాన్ని కలిగించి, ఎవరైనా ఏ జంతువుకైనా హింసను ఇచ్చి, దేనినైనా హత్యను చేయించి, దానిని మన భోజనంగా ఎలా స్వీకరించగలుగుతాం? స్వయం యొక్క ఆహారం కోసం, స్వయం యొక్క నాలుక రుచి కోసమై జంతువుకి మనం ఎలా బాధను మరియు హింసను ఇవ్వగలుగుతాం? మీకు అనిపించడం లేదా ఇది మన సంస్కారం కాదని, ఇది మనకు సుఖమయం కాదు అని? ఇది మన స్వభావం కాదు అయితే మనం దీనిని ఎలా చేశాము? కేవలం అది మన కంచంలో వచ్చినప్పుడు దానితో ఎంత ఏమేమి జరిగి ఉండవచ్చు, ఎంత బాధ అనిపించి ఉండవచ్చు, ఎంత హింసకు గురి అయి ఉండవచ్చు. మనకు కనిపించనంత మాత్రాన దానిని మనం స్వీకరించాలా? ఇది నా స్వభావమా? నేను కొంచెం ఆగి నన్ను నేను ప్రశ్నించుకోవాలి. నా ఆరోగ్యం కోసం, నాలుక రుచి కోసం నేను బాధ, నొప్పి, హింస, వైలెన్స్, మృత్యువు, టార్చర్ని ఒక జీవ జంతువుకి కలిగిస్తున్నాను? ఒక్కసారి ఆగి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మనల్ని మనం ప్రశ్నించుకునే సమయం వచ్చింది. మనం ఎంత సమయం నుండి, ఎన్ని సంవత్సరాల నుండి ఆ పదార్థాలను తింటూ వచ్చాము? మన ఆహారమే మన ప్రతిరూపం. యు ఆర్ వాట్ యు ఈట్. ఎలాంటి భోజనమో అలాంటి మనస్సు. ఎవరి దుఃఖంనైనా, ఎవరి మృత్యువునైనా మన ఆహారంగా మార్చి మన మనస్సుకి, తనువుకి ఇవ్వగలుగుతామా? లేదు, ఇవ్వలేము. ఆలోచించండి, నిన్నటి రోజున ఏదైతే తిన్నారో దాన్ని ఒక్క సెకండ్ మీ ముందుకు తీసుకురండి. తర్వాత దాని జర్నీని చూడండి. అది ఒక జీవ జంతువుగా ఉండేది. దానిని మీ ప్లేట్లో తీసుకుని రావడానికి ఎలా దాన్ని పట్టారు, దానితో ఏమేమి జరిగిందో. మళ్ళీ దానిని హింసించి 5 నిమిషాలలో మీ భోజనమై మీ శరీరంలోకి వెళ్ళిపోయింది. దిస్ ఈజ్ నాట్ హూ వీ ఆర్. ఇది మనం కానే కాదు. ఇప్పుడు మనలో మార్పు తెచ్చుకునే సమయం ఇది. మరలా తిరిగి రండి. మనం స్వయం యొక్క సద్భావన, సంరక్షణ, కరుణ యొక్క భావాలను ఉత్పన్నం చేసుకునే సమయం ఇది. మనము ఒక కొత్త డైట్తో ప్రయోగం చేద్దాం. సాత్విక భోజనం, శుద్ధమైన భోజనం, ఆ ఆరోగ్యంతో పాటు సుఖము, శాంతి, కరుణ మరియు సంరక్షణ లభించేటట్లు, ఈ సంస్కారాలు లభించే విధంగా చేసుకోవడం, ఇది కూడా మా బాధ్యత. మన కొరకు మరియు వాటి కొరకు వేటితోనైతే మనము తప్పుగా వ్యవహరిస్తున్నామో, పదండి, వచ్చే కొన్ని రోజుల వరకు దీన్ని మనం ప్రయోగం చేద్దాం. ఒకవేళ మీరు ఇవాళ ప్రతిజ్ఞ చేయగలిగితే, ఈరోజు నుండి మీరు ఇలాంటి భోజనాన్ని త్యాగం చేస్తాను, అలా చేస్తే చాలా మంచిది. ఒకవేళ ప్రత్యేకంగా చేయలేకపోతే ఎక్స్పెరిమెంట్ చేయండి. దసరా పండగ రాబోతుంది.
దసరా రోజున కొందరు వారిలో ఏదో ఒక బలహీనత త్యాగం చేస్తూ ఉంటారు. మనలో నెగటివ్ ఫినిష్ చేయడమే మరి, దానిని ఈరోజు నుండి చేయడం మొదలు పెడదాం. ఎందుకంటే పండుగ రోజు వరకు మనలో ఉన్న ఆ నెగిటివిటీ, చెడు అలవాట్లను, ఆ ఫైల్ని ఫినిష్, సమాప్తం చేయవచ్చు. ఈరోజు నుండి దసరా వరకు సాత్విక జీవన విధానం, ఇప్పుడు వెజిటేరియన్ లైఫ్ స్టైల్. కేర్ అండ్ కంపాషన్, కరుణతో ఎల్లప్పుడూ ఉండాలని సమయానికి ఇది స్మృతి ఇప్పించుకోవాలి. ఇది నా స్వభావం, ఇది నా సంస్కారం. ఆ తర్వాత మీరు ప్రయోగం చేస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు తప్పకుండా చేస్తారు అని. 21 అక్టోబర్ రోజున మీరు షేర్ తప్పకుండా చేయండి. మీరు మీ యొక్క 21 రోజుల వీడియో తయారు చేయండి, దానిని అవేక్నింగ్ ఛానల్కి పంపించండి. ఆ వీడియోలో మీరు చెప్పాలి ఎలా మీరు ఈ ప్రతిజ్ఞను, ఈ ఎక్స్పెరిమెంట్ను ఫాలో చేశారు మరియు మీకు ఎలా అనిపించింది. 1 నిమిషం వీడియో తయారు చేయండి మరియు ఛానల్కి తప్పకుండా పంపించండి. అప్పుడు దసరా రోజున ఈ విషయాలను గుహ్యంగా తెలుసుకుందాం. అన్ని విధాలుగా, అన్ని కోణాల్లో దీన్ని అర్థం చేసుకుందాం. మెడికల్ సైన్స్ ఏం చెబుతుందో, ఎక్స్పెరిమెంట్ ఏం చెబుతుందో, సైకియాట్రిస్ట్ ఏం చెప్తున్నారు, మరియు మోస్ట్ ఇంపార్టెంట్, మన అనుభవం ఏం చెప్తుంది. ఇలా ఒక వీడియో తయారు చేయండి. ఎందుకంటే ఏ ఒక్కరి చేంజ్, మార్పు ఒక్కరి పూర్తి ప్రభావమును ఉత్పన్నం చేస్తుంది. ఎందుకంటే ఒక్కరి పరివర్తన అనేక తరంగాలను చేసి అనేక మందిలో పరివర్తన చేయడానికి ఆధారమవుతుంది. మరి శాకాహారం కొరకు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, 21 రోజుల వరకు వెజిటేరియన్ డైట్ను పాటిస్తాను అని మీ యొక్క 21 రోజుల వీడియో 21 అక్టోబర్ రోజున మాకు పంపండి. వీడియో హొరిజాంటల్ ల్యాండ్స్కేప్ మోడ్లో రికార్డ్ చేయగలరు, మాకు ఈమెయిల్ చేయండి contact@awakening.in లేదా వాట్సాప్ చేయండి 8209333033. ఐ ప్లేడ్ ఫర్ విచ్. ఓం శాంతి.